రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ సార్ మనం కేసీఆర్ గారి పరిస్థితి గురించి చూసుకుంటే ఆయనకి ఇప్పుడైతే బ్యాడ్ టైం నడుస్తుంది అని అంటున్నారు అంటే సొంత పార్టీ నేతలే ఆయన్ని కొద్దిగా ఈ పరిస్థితి తీసుకొచ్చారని కూడా చెప్పడం చూస్తున్నాం అంటే సార్ కేసీఆర్ గారి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే కూతురు జైలుకి వెళ్ళడం చూస్తున్నాం పార్టీ మారడం బీఆర్ఎస్ నుంచి ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం చూస్తున్నాం ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఇది ఎవరికి ఉన్నా కూడా ఆడెవడో ఫేక్ గాడ చెప్పారు కదా ఒకడు రంగురంగులు బట్టలు వేసుకుని పుజారాడు బార్ బార్ ఉంది అడిగి పబ్ ఉంది అడే అడ్మకే వేణు స్వామి అంటారు కదా అడిగి పండుగ ఇప్పుడు నేను చెప్పాను కదా కవితని అరెస్ట్ చేస్తారు ఎవరు రైడే కవితలు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఆ కేసులో అందరూ అరెస్ట్ అవుతారు కాకపోతే టైం చూసుకుని నాలుగైదు సంవత్సరాల్లో ఎలక్షన్ల ముందు చేస్తారు వెళ్ళు వీళ్ళు మైలేజ్ కోసం మాకు తెలీదు నువ్వు చెప్పాలా ఇవి ఎప్పుడైతే ఆ పోషణ అయిపోయిందో తన చేస్తారు జగన్ ఓడిపోతే జగన్ చేస్తారు నువ్వు జోతికి చెప్పలేదు అది పల్లెలా ఇలా మొబైల్ చూసుకుని చెప్తూ అన్నమాట అందులో అంత కాలిక్యులేషన్ చేసినట్టు ఆడదాడు కేసీఆర్ డిఫరెంట్గా అలెస్ట్ అవుతాడు అని చెప్తాడు అనమాట అతనికి పండగ ఓకే అతను ముందు ఆపాలి ఆ అదో సూదే అది కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది అతను ఎప్పుడు చచ్చిపోవాలి చెప్పను ఫ్యామిలీకి ఇస్తాను నేను కోటి రూపాయలు అదేందా అంతా ఎందుకు ఇప్పుడు చెట్టు కింద ఒక కూర్చుని ఉంటాడు నువ్వు ఇలా ఈ చెట్టు కింద ఇలా కూర్చోడా జాతకం ఇంత దరిద్రంగా ఉందనమాట అన్నాను ఒకసారి ఒకడిని ప్రాక్టికల్గా అన్నాను ఒకడిని అలా కాదు బాబు మీ అందరికీ చెప్పడానికి నోరు మీ అన్నాను నువ్వు అందరూ చెప్పడానికి నువ్వు బయలుదేరు బ్రహ్మదేవుడు పంపాడు నేను లాగ్ కొడతాను రా చిలక దోదాన్ని పెట్టుకుని రామా 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 రా అంటే వచ్చాడు చూడని చూసే చిలక చూసి ఒక కార్డు తీస్తాను అనమాట ఆ టైప్ కూడా కదీ కేసీఆర్ చేసిన తప్పులు స్వయంకృత అపరాధం ఫ్యామిలీకి తలకెక్కిపోయిందని చెప్పినా మోడియా గిడియా వస్తే చేస్తాడు తర్వాత ఏమో అరెస్ట్ చేస్తారు చేసి చేసుకోమని కవిత మోడియా గిడియా అని అతను కేటీఆర్ దీన్ని బట్టి అతను ఎంత దుర్మార్గంగా అయిపోయే రాళ్ళు అన్నిట్లో అన్ని విషయాల్లో డబ్బులు సంపాదించాల్లో ఈ అమ్మాయిల విషయాల్లో కేటీఆర్ వాడికి సప్లై చేయడం ఇక్కడ ఒక హీరో ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పినది ఆడు పెద్ద బోకు నాకు కొడుకు వాడు వాడే పంపించేవాడు వాడికి ఒక పెద్ద హీరో పంపించి ఆడుకు పెద్ద అవసరం వీడి గురించి వాడి ఆస్తి ఎక్కడ దెబ్బతింటుందని ఎందుకంటే ఎవరు ఎవరు ఇటువంటి చెప్పాలి ఓకే వాడికి వాడికి ఒక ఫిల్ అవుట్ ఉంది అక్కడ కొన్ని కొన్ని సబ్బురాబరెడ్డి హైఎత్ ఉంది కదా ఆ హోటల్లో అది అక్కడ కొంతమంది ఓకే ఇన్ని వేసి కన్ను మిన్ను కాకుండా ఉంటే కర్మా విల్ టేక్ ఇట్స్ ఓన్ పనిష్మెంటే కర్మ ఈజ్ అ గాడ్ కర్మ ఈజ్ నాట్ ఎ పిచ్ కర్మ ఈజ్ అ గాడ్ గుడికి వెళ్తే లోపల ఉండే దేవుడు కాదు రాముడు రూపంలో ఉన్న కర్మ జేజస్ రూపంలో ఉన్న కర్మ రూపంలో ఉన్న కర్మ అవన్నీ కర్మే అవును అదేందా వండే వదలదు వీళ్ళ కన్ను మిన్ను కాకుండా మొత్తం స్టీల్ గ్లాసులో ముందు వేసుకుని ఊపు ఉంటే తగ్గుబడి పనివాడు ఇవాడు కేసీఆర్ అంత ఈజీ కాదు కదా లైఫ్ జనాలు నమ్మేశారు ఒకసారి బికాస్ స్టేట్ని సెపరేట్ చేసావు కాబట్టి అన్నంత మాత్రం నా స్టేట్ అంతా నీ కింద ఫీల్ అయిపోయారు నువ్వు నీ కొడుకు మళ్ళీ ఆ మేనల్ కూడా ఫీల్ అయిపోతుంటే అతను ఫోన్ ట్యాప్ చేశారట ఫ్యామిలీ ఫోన్స్ హీరోయిన్ ఫోన్స్ ఇన్ని అధవేషాలు వేస్తే నీ మీద అక్కడ సంపతి ఎక్కడ ఉంటుంది నీ మీద ఇప్పుడు అందరూ నువ్వు ఎప్పుడు వెళ్తావా నిన్ను కూడా థర్డ్ డిగ్రీ పెడితే బాగుండనుకునేటట్టుగా ఉన్నారు కొంతమంది కేసీఆర్కి ఇస్ నో ఎస్కేపు కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్ అనేది ముందుగానే చెప్తా ఇది జ్యోతిషం కాదు ప్రెడిక్షన్ అంటే ప్రడిక్షన్ కూడా కాదు ఎనాలిసిస్ జీ జీవోల్డ్ నేను ఒక ఎనాలిసిస్ చేశారు ఒక సర్వే చేశారు ఓకే ఓకే ఒక వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది కాంగ్రెస్కి వచ్చే పార్లమెంట్లో తర్వాత వీళ్ళ పర్సంటేజ్ వీళ్ళకి ఏదో థర్టీ ట్వంటీ ఎయిట్ అంత వచ్చింది ఎవరికి బీఆర్ఎస్కి ట్వంటీ టూ వచ్చి బీజేపీకి వచ్చింది ఓకే కాంగ్రెస్ డెఫినెట్గా బీజేపీతో కదలదు కదా అవును అప్పుడు మళ్ళీ ఏదన్నా కలిపేసుకున్నారంటే కలిపడుకుంటే మీరు మాకు వేస్తే నీ కూతుర్ని నిన్ను జైలు నుంచి బయటకు అని చెప్పేసి ఈ కేసీఆర్ సీట్లు కొట్టి వెళ్ళి పడిపోతారు బీఆర్ఎస్ అర్థమైందా వీళ్ళ స్ట్రాటజీ చాలా కరెక్ట్గా వెళ్తున్నారు కోట్లలో పాగా అంటారు కదా అలాగే వేశారు బీజేపీ వాళ్ళు మళ్ళా చెప్తారు మనకు వేరే గతే అది బీజేపీ తప్ప ఉన్న అన్ని పార్టీలకి బెస్ట్ పార్టీ అది ఎందుకంటే అంతర్జాతీయంగా మంచి పేరున్న మోడీ గారు భారతదేశం మంచి పేరు వస్తుంది మంచి జీడిపి రేటు కూడా బాగా పెరిగే వాళ్ళు చేస్తారు అన్నట్టుగా కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించిన న్యూస్ ఛానల్స్ కూడా అలాగే చెప్తున్నాయి ఎంత యూఎస్కి అసూ వెళ్ళినా కూడా ఇండియా ఈజ్ గోయింగ్ టు ఏ ఇన్ గ్రేట్ పొజిషన్ ఓకే అంచేత దానికి తీసుకెళ్ళింది ఎవరు బీజేపీ అంచేత మనకున్న పార్టీల్లో మనకి వేరే గతి లేదు కాపులకి పవన్ కళ్యాణ్ చిరంజీవి గతి వాళ్ళు తప్ప ఎవరు గతి లేదు ఇంకా కాపులకి ఆ విధంగా భారతదేశం అంతటికీ బీజేపీ తప్ప వేరే గతి లేదు మనకి ఓకే ఆ విధంగా వీళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి కరెక్ట్ బీజేపీని కరెక్ట్ పొగడు అమిత్ షా ఓకే కేసీఆర్కి వీళ్ళ కింద అతను జైలుకి వెళ్తాడు మళ్ళా బయటకు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎంపీ సీట్లు గెలికేస్తే వస్తాడు నువ్వు నిజంగా నీకు ఒక పది పదిహేను ఎంపీ సీట్లు వస్తే నువ్వు కూడా మర్యాదకు వచ్చి పార్లమెంట్లో అదే అదేందుకు నీకు వాళ్ళ స్ట్రాటజీ చాలా చాలా కరెక్ట్గా ఉంది ఓకే అక్కడ అన్నామల అనే ఎక్స్ కో అయినా అన్నారు కదా ఐపీఎస్ ఆఫీసర్ అబ్బాయి అతను చూసుకుంటున్నాడు ఓకే వాళ్ళని ఆ విధంగా బ్యాట్ చేస్తారు మోడీ గారు ఇక్కడే ఎక్కువ ఎదుగు స్పండ్ చేస్తున్నాయంటే సౌత్లో ఏదో విధంగా పట్టుకెళ్ళాలి సౌత్లో ఎలా నీకు ఇప్పుడు ఆంధ్రాలో కలిసి ఏసీ ఓటు కూడా వేయరు ఒక్క పని చేయలేదు అందరికి ఇక్కడి నుంచైనా చేయాలి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు ఏమీ చేయలేదు ఓకే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఏమీ చేయని స్టేట్ ఏదన్నా ఉందంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఎట్లీస్ట్ తెలంగాణ చేశారు సపరేట్ చేశారు వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఓటుకు నోటు కేసులో పోరాకడం అన్నాడు మన ఎవరో కేసీఆర్ పోయాడు ఇక్కడ ఉన్న ఇన్కమ్ కూడా పోయింది నీకు చంద్రబాబు నాయుడు చేసిన ఒక పెద్ద బ్లెండర్ మిస్టేక్ చాలా పెద్ద మిస్టేక్ నీ అతని స్టేట్ లాగా నువ్వు నీ స్వార్థం కోసం అవకని మేకే మిస్టేక్ మొత్తం ఆంధ్రాలో ఉన్న వాళ్ళు అందరూ సఫర్ సఫర్ చేసావు ఒక రూపాయి ఆదవ లేకుండా చేసావు మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఈజ్ అవర్ ఏపీ ఏపీ క్యాపిటల్ ఆల్సో ఇప్పుడు జగన్ గవర్నమెంట్ పోవాలి ఇక్కడ రాక్షస్ నుంచి బయటకు తీసుకెళ్ళాలి అన్నాడు చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాల్లో మరి వై డూ టు ఇట్ నువ్వెందుకు బిల్డ్ చేయలేదు సింగపూర్ గ్రాఫిక్స్ చూపించి వై యూ డూ టు ఇట్ వెత కవర్లు చెప్పడం కాదు జరాల్ బుల్షెట్ అయ్యారు బ్లేమింగ్ గేమ్ ప్రతిదీ అతను బ్లేమ్ చేసేడు అనేటిది సో అదే విధంగా కేసీఆర్ తలకెక్కిపోయిందని చాలా కాలం చెప్తున్నాను మీ అందరికీ ఫ్యామిలీ అందరికి తలకెక్కిపోయింది మదం ఓకే సో దట్ ఆ టేక్ టోల్ ఆన్ దామ్ ఎవ్రీ బడీ ముగ్గురు ఎస్పెషల్లీ ఓకే సో అతని తర్వాత టెలిఫోన్ గురించి ఏమని అడిగితే చెప్తాను ట్యాపింగ్ దట్స్ అ వెరీ బిగ్ కాన్స్పిన్సీ అది దాంట్లోకి వెళ్ళేడానికి వాడు బయట రాడు సైబర్ క్రైమ్ అది అర్థమైంది అది వెరీ వెరీ రాంగ్ ప్రెసిడెంట్ ఫర్ ద ఎంటైర్ నేషన్ కేటీఆర్ చేసింది కేటీఆర్ ఈజ్ వెరీ డేంజరస్ పొజిషన్ ఆ మోడియా గీడియా ఏం పీక్ ఉంటాడో పీక్మైనా ఏం మాట్లాడి ఒక సోషల్ డెకారం లేదు నేను ఇవన్నీ ఇప్పుడు చూస్తాను అందుముందు అతని మీద మంచి అభిప్రాయం ఉండేది అక్కడక్కడికి వెళ్తాడు అనుకునేవాడి అక్కడక్కడికి దేశాలకు వెళ్ళేది బిజినెస్ పట్టు రావడం కదట ఆ మిషన్స్ ఈ టెక్నాలజీ కనుక్కోవడం కోసం టెలిఫోన్ ట్యాపింగ్ కోసం అట ట్యాప్ చేయడానికి కావాల్సిన ఆ టెక్నాలజీ గురించి అక్కడక్కడ తిరిగి వాడు వెళ్ళిన ప్రతి దేశంలోనూ దట్ ఇస్ వాట్ ఐ హోట్ అథెంటిక్ ఇప్పుడు అవన్నీ నిజంగా బయటికి తీస్తారు ఎందుకంటే అలా పట్టుకుంటారు పట్టుకుని ఎన్నై చేయరు పట్టుకున్న సంగతి వాళ్ళు చెప్తారు ప్రజలు చెప్తారు బీజేపీ త్రూ డిపార్ట్మెంట్స్ ఎలక్షన్లో వీళ్ళకి రేపొద్దు పది సీట్లు వచ్చినా వెనక వేసే ఉంటారు అన్నమాట ఎవరు రైట్ ట్రాక్లో ఉన్నారు వాళ్ళే అమిత్ షాస్ ప్లాన్ చానిక్కుటి బీజేపీ గారు అమలు చేస్తాడు ఆయన ఎవరు మోడీ గారు ఆయన పేరే బీజేపీ గారు చెప్పేసిన ఆయన మోడీ గారు అమలు చేస్తారు ఆయనకి ఏ గొడవ లేదు నాన్ కరప్టివ్ కింద లెక్క పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఉంటారు ఆయనకి ఎందుకు శుభ్రంగా వెళ్ళి రెండు పూటలా భోజనం చేసి బ్రహ్మాండంగా మంచి యోగా చేసుకుని మంచి గాలి పీల్చుకుని ఓకే ఆయన కర్మ అలా ఉంది ఆయన మంచి కర్మ చేసుకున్నాడు అని అన్నీ మంచి జరుగుతున్నాయి ఓకే ఓకే సో ఈ పక్క వెళ్ళాడు ఆ పక్క ముందుకెళ్తే గొయ్యి వెనకెళ్తే వెళ్తే గొయ్యి టైంలో ఉన్నాడు అన్నాడు కేసీఆర్ అదే తప్పదు కూతురు వెళ్ళినా మాట్లాడిన వాడు కేజ్రీవాల్ వాళ్ళు కేజ్రీవాల్ వెళ్తే మాట్లాడాడు ఇట్స్ ఎ బ్లాక్ డే అని ఎందుకు బ్లాక్ డే జస్ట్ బికాస్ సీఎం అని ఆ ఏం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు ఉంటే వాడిదే సే వాడిదే వాయిస్ అదే వాట్ బీజేపీ ఈజ్ డూయింగ్ వాట్ మోడీ ఈజ్ డూయింగ్ అకార్డింగ్ టు మీ ఇట్స్ పాలిటిక్స్ కరెక్ట్ వే ఆఫ్ పాలిటిక్స్